గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. మీకు ఇదివరకు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ఈ పుస్తకంలోని 11 అధ్యాయాలని చదివి వినిపించాను. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు మరో అధ్యాయాన్ని 12 అధ్యాయాన్ని చదివి వినిపించబోతున్నాను ఫ్రెండ్స్, వినండి. తమ సుప్తచేతనాత్మక మనసుని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగించుకుంటారు? ఎలా ఉపయోగిస్తుంటారు? చరిత్రలోని చాలామంది సృజనాత్మక శాస్త్రవేత్తలు సుప్తచేతనాత్మక మనసు యొక్క నిజమైన ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారు. ఎడిసన్, మార్కోని, ఐన్స్టీన్ కాక ఇంకా అనేక మంది సుప్తచేతనని వాడి తాము సాధించిన గొప్ప ఫలితాలు పొందటానికి అవసరమైన అంతర్దృష్టిని, పరిజ్ఞానాన్ని పొందారు. గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాధించిన విజయాలని నిర్ధారించిన ప్రధాన అంశాలలో సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని చర్యగా మార్చగల సామర్థ్యాన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణని సుప్రసిద్ధ కెమిస్ట్ ఫెడరిక్ వాన్ స్టాడోనిడ్జ్ జీవితంలో చూడవచ్చు. బెంజిన్ అని పిలువబడే హైడ్రోకార్బన్ యొక్క రసాయనిక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఇది ఒక మిశ్రమం. దీనిలో 6 కార్బన్ పరమాణువులు, 6 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. స్టాడోనిడ్జ్ ఈ సమస్యతో ఎడతెగకుండా పోరాడాడు. ఆయన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఆ సమస్యకు సమాధానం కనుక్కోలేక ఆయన అలసిపోయాడు, విసిగిపోయాడు. స్టాడోనిడ్జ్ చివరికి దానిని తన సుప్తచేతనాత్మక మనసుకి పూర్తిగా విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకరోజు ఆయన లండన్లో బస్సు ఎక్కబోతుండగా ఆయన సుప్తచేతనాత్మక మనసు ఆయన చేతనాత్మక మనసుకి రెండు వైపులా ఒక ఆలోచనని అందజేసింది. తన మనసులో స్టాడోనిడ్జ్ పాము రూపాన్ని చూశాడు. ఆ పాము తన తోకను కొరుకుతూ గుండ్రంగా చిత్రంలా తిరుగుతూ కనిపించింది. తన సుప్తచేతనాత్మక మనసు అందజేసిన ఈ సందేశం ఆయనకి ప్రేరణ కలిగించింది. ఆయన తన ప్రయోగం చేసే దిశను మళ్లించాడు. త్వరలోనే ఆయనకు ఎంతో కాలంగా వెతుకుతున్న సమాధానం దొరికింది. వృత్తాకారంగా పరమాణువులు ఏర్పడటం, దానినే బెంజీన్ రింగు అని పిలుస్తారు. ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త తన ఆవిష్కరణలను ఎలా కనుగొన్నాడు? విద్యుచ్ఛక్తి రంగంలో నికోలా టెస్లా ఒక ప్రభావితుడైన పద నిర్ణేత. సైన్స్ మ్యూజియంలో ప్రదర్శించబడే టెస్లా కాయిల్ని పిల్లలు ఎప్పుడూ ఇష్టపడతారు. అది ఆవిష్కరణలో ఒకటి. ఇది ఛార్జ్ చేయబడ్డ ధాతువు. ఆ రింగుని ఎవరైనా ముట్టుకుంటే స్థావరంగా ఉన్న విద్యుత్ శక్తి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మూలాన వారి తలపై వెంట్రుకలు లేచి నిల్చుంటాయి. టెస్లా ప్రసరణ శక్తి, బోర్డ్కాస్టింగ్ ఎనర్జీతో ప్రయోగాలు చేశాడు. ఈ విషయంలో ఆయన ఆలోచనలు ఇప్పటికీ విప్లవాత్మకమైనవి అంటారు. టెస్లా తన సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని నమ్మాడు, దానిని వాడుకునేవాడు. ఒక కొత్త ఆవిష్కరణని గురించి కానీ, ఒక కొత్త పరిశోధన దిశ గురించి కానీ ఆయనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన దాన్ని తన కల్పనలో రూపొందించుకునేవాడు. తర్వాత దాన్ని తన సుప్తచేతనాత్మక మనసుకి పంపేవాడు. తన సుప్తచేతనాత్మక మనసు దానిని సరైన రీతిలో పూర్తి చేస్తుందని తన చేతనాత్మక మనసుకి
దానిని సాకారం చేయడానికి అవసరమయ్యే అన్ని విషయాలను వివరిస్తుందని ఆయనకు తెలుసు. రాబోయే ప్రతి పరిణామం గురించి ముందుగానే ప్రశాంతంగా ఆలోచించటం ద్వారా ఆయన తప్పులు దిద్దుకోవటానికి టైం వృధా చేయలేదు. తనతో పనిచేసే టెక్నీషియన్లకు తన మనసులోంచి తీసిన పరిపూర్ణమైన అంతిమ ప్రోడక్ట్ని తీయగలిగేవాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నాడు, నేను ఊహించిన విధంగానే నేను తయారు చేసిన యంత్రం ఎప్పుడూ పనిచేస్తుంది. గత 20 ఏళ్లలో ఒక్కసారి కూడా పొరపాటు జరగలేదు. ఒక సుప్రసిద్ధ ప్రకృతి శాస్త్రవేత్త తన సమస్యకు సమాధానం ఎలా కనుక్కున్నాడు? హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసరు లూయీ ఎగేసిజ్ 19వ శతాబ్దంలో అమెరికాలోని ప్రకృతి శాస్త్రవేత్తలలో ప్రసిద్ధి చెందినవాడు. తను నిద్రలో ఉన్నప్పుడు తన సుప్తచేతనాత్మక మనస్సుకున్న గొప్ప శక్తులను కనుక్కున్నాడు. ఆయన మరణం తర్వాత ఆయన భార్య రాసిన ఎగేసిజ్ జీవిత చరిత్రలో కనిపించిన ఉదాహరణ ఇదిగో. ఒక రాతి మీద అస్పష్టంగా ఉన్న జీవస్థ శిల ఫోసిల్ చేప రూపాన్ని అర్థం చేసుకోవటానికి ఆయన 2 వారాలుగా అవస్థపడుతున్నాడు. అలసిపోయి విసిగెత్తి చివరికి ఆయన ఆ పనిని పక్కన పెట్టేశాడు. తన మనసులోంచి దానిని తీసేయటానికి ప్రయత్నించాడు. తర్వాత కొంతకాలానికి ఒక అర్ధరాత్రి మెలకువ వచ్చింది. తాను నిద్రలో ఉండగా అదే చేపను స్పష్టంగా చూసినట్లు నమ్మకం కలిగింది. ఈసారి జీవస్థ శిలలో కనిపించని అన్ని అవయవాలని చూడగలిగాడు. కానీ ఆయన ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకొని మనసులో నింపుకోవటానికి ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఆయన జార్డిన్ డెస్ ఫ్లాంటేస్కు మరోసారి వెళ్ళాడు. మళ్ళీ ఇంకోసారి ఆ చేప జీవస్థ శిలని చూస్తే తాను కలలో చూసింది గుర్తుకొస్తుందేమోనని ఆశపడ్డాడు. ఆయన ఆశ ఫలించలేదు. మసకబారిన రికార్డు మొదట్లోలాగే అస్పష్టంగానే ఉంది. మర్నాటి రాత్రి ఆయన చేపను మళ్ళీ చూశాడు. కానీ ఈసారి సంతృప్తికరమైన ఫలితం దొరికింది. ఆయన నిద్ర లేచాక ఎప్పటిలా అది ఆయన జ్ఞాపకంలోంచి మాయమైంది. ఆ అనుభవమే మరోసారి తనకు కలగవచ్చని అనుకుని 3వ రాత్రి నిద్రపోవటానికి ముందు ఒక పెన్సిల్ పేపర్ తన మంచం పక్కన ఉంచాడు. ఆయన ఆశించినట్లే తెల్లవారుతుండగా చేప మళ్ళీ ఆయన కలలో కనిపించింది. మొదట అస్పష్టంగా ఉన్న చివర్లో స్పష్టంగా కనిపించటంతో దాన్ని జంతుశాస్త్ర సంబంధిత అంగాలలో ఆయనకి ఎటువంటి సందేహమూ కలగలేదు. ఇంకా సగం కలలోనే కటిక చీకట్లో ఆయన మంచం పక్కనున్న కాగితం మీద ఆ చేప ఆకృతిని గీశాడు. పొద్దున్న లేచాక రాత్రి తను గీసిన అంగాలను చూసి ఆశ్చర్యం చెందాడు. ఆ జీవస్థ శిల వాటిని వ్యక్తపరచడం అసంభవంగా భావించాడు. ఆయన జార్డిన్ డెస్ ప్లాంటేస్కు తను వేసిన డ్రాయింగ్ని తీసుకుని పరిగెత్తాడు. ఆ స్కెచ్ సహాయంతో రాత్రి ఉపరితలాన్ని చెక్కాడు. చేప శరీరంలోని భాగాలు కనిపించకుండా అంతవరకు ఉన్నవి ఇప్పుడు బయటపడ్డాయి. అవన్నీ పూర్తిగా కనిపించడం మొదలయ్యాక అది అతని కలలో కనిపించిన దానితోనూ స్కెచ్లో గీసిన బొమ్మతోనూ సరిపోయింది. ఆయన దాన్ని సులువుగా తరగతులుగా విభజించగలిగాడు. ఒక సుప్రసిద్ధ వైద్యుడు మధుమేహం డయాబెటీస్ సమస్యను ఎలా పరిష్కరించగలిగాడు? పంతొమ్మిది వందల 1920వ దశకంలో ప్రభావితుడైన కెనేడియన్ డాక్టర్ పరిశోధకుడు ఆయన డాక్టర్ ఫెడరిక్ బాంటింగ్ అనే దృష్టిని అతిమూత్రవ్యాధి విధ్వంసంపై నిలిపాడు. అప్పట్లో మధుమేహాన్ని ఆపడానికి సరైన పద్ధతిని మెడికల్ సైన్స్ కనుక్కోలేదు.
ఆ వ్యాధికి సంబంధించిన అంతర్జాతీయ సాహిత్యాన్ని చదవటంలోను ప్రయోగాలు చేయటంలోను ఆయన తన సమయాన్ని ఎంతో వినియోగించాడు. కానీ ఆయన అన్వేషించిన ప్రతిదారి మూసుకుపోయింది. ఆయన రోజంతా పనిచేశాడు, ఫలితం దక్కలేదు, శ్రమ వృధా అయింది, బాగా అలసిపోయాడు, రాత్రి నిద్రపోయాడు. నిద్రలో ఆయన సుప్తచేతనాత్మక మనసు ఆయనకి ఒక ఆదేశాన్ని ఇచ్చింది. కుక్క తాలూకు పాడైపోయిన క్లోమగొట్టంలో మిగిలిపోయి ఉన్నదానిని బయటకు తీయమంది. ఈ ప్రేరణ మూలంగానే ఆయన ఇన్సులిన్ మందుని కనుగొన్నాడు. అప్పటి నుంచి అది లెక్కలేనంతమంది జనానికి సాయపడింది. డాక్టర్ బాటింగ్ కొంతకాలంగా ఈ సమస్యకు సమాధానం కనుక్కోవటానికి దాని మీద పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆయన సుప్తచేతనాత్మక మనసు దానికి అనుగుణంగా ప్రతిక్రియను చేసింది. దాని అర్థం మీకు ఎప్పుడూ ఒక సమస్యని సమాధానం రాత్రికి రాత్రే దొరుకుతుందని కాదు. కొంతకాలం వరకు మీకు సమాధానం దొరక్కపోవచ్చు. మీరు నిరుత్సాహపడకండి. ఇంతవరకు మీరు అలా చేయకపోతే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ సమస్యను సుప్తచేతనాత్మక మనసుకి ఇచ్చి చూడండి. సమాధానం దొరకటంలో బాగా ఆలస్యం అవుతోందని మీకు అనిపించవచ్చు. బహుశా మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకు ఇచ్చిన సమస్య మరీ పెద్దది కనుక దానిని పరిష్కరించడానికి చాలా సమయం పడుతుందని మీరు భావిస్తూ ఉండి ఉండవచ్చు. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. సాధారణంగా మనం మన సమస్యలు కష్టమైనవి అని నమ్ముతాం. అవి అలా కాకపోతే సమస్యలంటూ ఉండవు కదా. అయినా ఇది సరికాదు. మీ సుప్తచేతనాత్మక మనసు కాలాతీతమైనది, స్థలాతీతమైనది కూడాను. ఇప్పుడు మీ దగ్గర సమాధానం ఉందని నమ్ముతూ మీరు నిద్రపోండి. భవిష్యత్తులో జవాబు కోసం ఎదురు చూడవలసి వస్తోందని, ఆగవలసి వస్తుందని ఆదేశించకండి. రాబోయే ఫలితం మీద సంపూర్ణ విశ్వాసం ఉంచండి. ఈ పుస్తకం చదువుతున్న సమయంలోనే మీ దగ్గర సమాధానం ఉందని, మీ సమస్యకి పూర్తి పరిష్కారం మీకు లభిస్తుందని మీరు నమ్మండి. ఒక శాస్త్రవేత్త సోవియట్ నిర్బంధ శిఖరంలోంచి ఎలా తప్పించుకున్నాడు? డాక్టర్ లోథార్ వాన్ బ్లెంక్ షీమట్, ఒక సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్ ఇంజనీర్, రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఆయన్ని ఒక సోవియట్ జైలు శిబిరంలో బంధించారు. తను ప్రాణాలతో ఉండటానికి చివరికి తప్పించుకుని పారిపోయి స్వేచ్ఛ సంపాదించడానికి ఆయన తన సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తే కారణం అని అంటాడు. రష్యాలోని ఒక బొగ్గు గనిలో నేను ఒక యుద్ధ ఖైదీని. ఆ జైలు గోడల మధ్య నా చుట్టూ ఎందరో చనిపోవడాన్ని చూశాను. నిర్దయులైన భద్రతా సిబ్బంది, పొగరుమోతులైన ఆఫీసర్లు, జిత్తులమారి రష్యన్ సైనికాధికారులు మమ్మల్ని కాపలా కాసేవారు. ఒక చిన్న వైద్య పరీక్ష జరిపాక మాలో ఒక్కొక్కరికి బొగ్గు కోట ఇచ్చారు. నా రోజు వారి కోట 300 పౌండ్లు. ఎవరైనా తమ కోట పూర్తి చేయకపోతే అతనికి పెట్టే కొద్దిపాటి తిండిని మరింత తగ్గించేవారు. కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి తన సమాధిలో విశ్రాంతి తీసుకునేవాడు. నేను అక్కడి నుంచి తప్పించుకోవటం పైన దృష్టంతా ఉంచాను. నా సుప్తచేతనాత్మక మనసు ఎలాగోలా దానికి దారి కనుక్కుంటుందని నాకు తెలుసు. జర్మనీలోని మా ఇల్లు నాశనమైంది, మా కుటుంబం మడిచిపెట్టుకుపోయింది. నా సహచరులందరూ యుద్ధంలో చంపబడ్డారు లేదా నిర్బంధ శిఖరాల్లో చనిపోయారు. నా సుప్తచేతనాత్మక మనసుతో అన్నాను, నాకు లాస్ ఏంజలీస్కు వెళ్ళాలని ఉంది, దానికి నువ్వే దారి చూపాలి. లాస్ ఏంజలీస్ చిత్రాలని చూశాను. నాకు అక్కడి వీధులు, కొన్ని భవనాలు, కొన్ని జ్ఞాపకం ఉన్నాయి. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు బెర్లిన్లో నేను కలుసుకున్న ఒక అమెరికన్ అమ్మాయి
ఇప్పుడు ఆమె నా భార్య. అమెరికన్ అమ్మాయితో కలిసి ప్రతిరోజు పగలు రాత్రి విశాలమైన వీల్ చైర్ రోడ్లంట నడుస్తున్నట్లు ఊహించసాగాను. నా కల్పనలో మేమిద్దరం దుకాణాలకి వెళ్ళేవాళ్ళం, బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళం, రెస్టారెంట్లలో తినేవాళ్ళం. ప్రతి రాత్రి నా ఊహల్లో ఒక అమెరికన్ కారుని లాస్ ఏంజలీస్ వీధుల్లో నడుపుతున్నట్లు ఊహించుకోవడాన్ని ఒక ప్రత్యేకమైన పనిగా పెట్టుకున్నాడు. దీన్ని నేను ఎంతో విషదంగా వాస్తవంగా చిత్రీకరించాను. నా జైలు శిబిరం బయట ఉన్న చెట్లు ఎంత వాస్తవమో నా మనసులోని చిత్రాలు అంత సహజమైనవి, నిజమైనవి. ప్రతిరోజు పొద్దున్న మాకు కాపలా కాసే వాళ్ళ ముఖ్య అధికారి ఖైదీలను వరుసగా నిలబెట్టి లెక్కించేవాడు. ఒకసారి 2, 3 అంటూ వరుసగా పిలిచేవాడు. 17 అని అతను అనగానే నేను ముందుకొచ్చేవాడిని, ఎందుకంటే వరుసలో అది నా సంఖ్య. అంతలో ఆ గార్డుని ఎవరో పిలిస్తే 1-2 నిమిషాలకి అతను బయటికి పోయేవాడు. తిరిగొచ్చాక పొరపాటున నా పక్కనున్న వ్యక్తిని నంబర్ 17 అని పిలిచాడు. సాయంత్రం సిబ్బంది మళ్ళీ వచ్చినప్పుడు మనుషుల సంఖ్య అదే, నేను అక్కడ లేనట్లు ఎవరికీ తెలియదు. నేను ఖైదీలలో లేనన్న సంగతి కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఎవరికీ తెలియకుండానే నేను క్యాంపు నుంచి బయటపడ్డాను. 24 గంటల పాటు నడిచాను. మర్నాడు అందరూ విడిచిపెట్టి వదిలేసిన ఒక టౌన్లో విశ్రాంతి తీసుకున్నాను. చేపలు పడుతూ అడవి జంతువులను చంపుతూ జీవించసాగాను. పోలాండ్కి బొగ్గులు తీసుకెళ్తున్న రైళ్లను చూశాను. అందులో ఒక రాత్రి ప్రయాణం చేశాను. పోలాండ్ చేరాను. స్నేహితుల సాయంతో స్విట్జర్లాండ్లోని లూసర్ను వెళ్ళాను. ఒకనాటి సాయంత్రము లూసర్నులోని ప్యాలెస్ హోటల్లో అమెరికాకు చెందిన ఒక దంపతులతో మాట్లాడాను. కాలిఫోర్నియాలోని శాంతామోనికాలోని తన ఇంటికి అతిథిగా వస్తావా అని ఆయన అడిగాడు. నేను అంగీకరించాను. నేను లాస్ ఏంజలీస్ చేరాక వాళ్ళ డ్రైవర్ నన్ను వీల్చైర్ విధి మరికొన్ని విశాలమైన వీధుల మీదుగా తీసుకెళ్లాడు. రష్యన్ బొగ్గు గనుల్లో నేనున్నప్పుడు ఏ వీధులు స్పష్టంగా నా ఊహల్లో చూశాను అవే వీధుల వెంట తీసుకెళ్లాడతను. నా మనసులో తరచుగా చూసిన భవనాలను గుర్తించాను. నేను ఇంతకు ముందే లాస్ ఏంజలీస్లో ఉన్నట్లు నాకు అనిపించింది. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. సుప్తచేతనాత్మక మనసు యొక్క అద్భుతాలను చూస్తూ నేను ఆశ్చర్యపోకుండా ఉండలేను. నిజంగా మనకి తెలిసినన్ని రీతులు, మనకు తెలియని రీతులెన్నో దానికి తెలుసు. సుప్తచేతనాత్మక మనసు యొక్క అద్భుతాలను చూస్తూ నేను ఆశ్చర్యపోకుండా ఉండలేను. నిజంగా మనసుకి తెలియని రీతులెన్నో దానికి తెలుసు. పురాతత్వ శాస్త్రజ్ఞులు, లుప్త జంతు శాస్త్రజ్ఞులు ప్రాచీన దృశ్యాలని ఎలా పునర్నిర్మిస్తారు? పురాతత్వ శాస్త్రజ్ఞులు, లుప్త జంతు శాస్త్రజ్ఞులు ప్రాచీన దృశ్యాలని ఎలా పునర్నిర్మాణిస్తారు? మీ సుప్తచేతనాత్మక మనసుకి మానవజాతి చరిత్రలో జరిగిన ప్రతి విషయము జ్ఞాపకం ఉంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రాచీన శిథిలాలు, పురోక్త సంస్కృతులకు చెందని ప్రజలు వదిలిపెట్టిన లెక్కలేనన్ని కళాఖండాలను అధ్యయనం చేస్తూ తమ రచనల్లో కాల్పనిక అనుభూతిని బ్రహ్మాండంగా ఉపయోగించుకోగలరు. వారి సుప్తచేతనాత్మక మనసు ఆ ప్రాచీన దృశ్యాలను మళ్ళీ చిత్రీకరించటంలో వారికి సాయపడగలదు. మరణించిన గతం మరోసారి పునరుజ్జీవనం పొందుతుంది. ఈ ప్రాచీన భవనాల ఖండాలని చూస్తూ కుమ్మరి పనులు, విగ్రహాలు, పనిముట్లు, మునుపటి నాగరికతలోని ఇంటి సామాన్లని ఒక శాస్త్రవేత్త అధ్యయనం చేస్తాడు. విశ్వజనీన మనసు యొక్క సాధారణ డేటా బ్యాంకు ద్వారా అతను ఈ వస్తువులన్నీ ఎలా, ఎప్పుడు, ఎందుకు తయారు చేయబడినవో తెలుసుకోవటం సాధ్యపడుతుంది. శాస్త్రవేత్తకున్న ఏకాగ్రత, క్రమశిక్షణలో ఉన్న కల్పనాశక్తి,
సుప్తచేతనాత్మక మనసులో నిగూఢంగా ఉన్న శక్తులను మేల్కొల్పుతాయి. అది శాస్త్రవేత్తకు ప్రాచీన నిర్మాణాలకి చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, జలయంత్రాలను కల్పన చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. జీవస్థశిల అవశేషాలని కళ్ళు, నరాలు, కండరాలతో నింపడంతో అవి మళ్ళీ నడుస్తాయి, మాట్లాడతాయి. మరణించిన గతం జీవిస్తున్న వర్తమానం అవుతుంది. మనసులో కాలం, స్థలం అనేవి ఉండవని మనం తెలుసుకుంటాం. క్రమశిక్షణ, నిగ్రహం సరైన దిశగా ఉంటే ఊహాశక్తి ద్వారా మీరు ప్రతి యుగంలోనూ అందరికన్నా గొప్పవారైన వైజ్ఞానికులు, ప్రేరణ పొందిన తత్వవేత్తల సహపంక్తిలో ఉండగలుగుతారు. మీ సుప్తచేతన నుండి మార్గదర్శకం పొందటం ఎలా? మీకు నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టం అనిపిస్తుంది. మీ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. అటువంటప్పుడు వెంటనే మీరు ఆ సమస్య గురించి సృజనాత్మకంగా ఆలోచించండి. మీరు బయటపడుతుంటే, దాని గురించి చింతిస్తూ ఉంటే, నిజంగా దాని గురించి మీరు ఆలోచించటం లేదు. ఏ విషయంలోనైనా మీకు మార్గదర్శకత్వం కావాలనుకుంటే దిగువనిచ్చిన సులువైన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరాన్ని స్థిరంగా ఉంచుకోండి. మీ శరీరానికి రిలాక్స్ అవ్వమని చెప్పండి. అది మీ మాట వినాలి. దానికంటూ ఒక కోరిక, చొరవ, ఆత్మఛేదన వేరే ఉండవు. మీ శరీరం మీ నమ్మకాలని, భావాలని రికార్డు చేసే ఒక భావాత్మక డిస్క్ మాత్రమే. మీ ధ్యానాన్ని సమాయత్తం చేయండి. మీ సమస్యకు సమాధానం కనుక్కోవటంలో మీ ఆలోచనని కేంద్రీకరించండి. మీ చేతనాత్మక మనసుతో సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించండి. నిర్దిష్టమైన పరిష్కారం దొరికితే అది మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి. అత్యుత్తమ సమాధానం మీకు ఇప్పుడు దొరుకుతుందంటే మీకు ఎంత ఆనందం కలుగుతుందో ఊహించండి. సంతోషం, సంతృప్తి నిండిన మానసికావస్థలో మీ మనస్సుని కాసేపు విశ్రాంతిగా ఉండనీయండి. తర్వాత నిద్రకి ఉపక్రమించండి. మీరు నిద్రలేచాక మీ దగ్గర సమాధానం లేకపోతే మరో వ్యాపకంలోకి దిగండి. మీరు మరో వ్యాపకంలో మునిగి ఉన్నప్పుడు మీ మెదడుకి సమాధానం దానంతట అదే దట్టే అవకాశం ఉంది. సుప్తచేతనాత్మక మనసు నుంచి మార్గనిర్దేశనాన్ని స్వీకరించేటప్పుడు సులభమైన ఈ పద్ధతే అత్యుత్తమమైనది. ఇదిగో దానికొక ఉదాహరణ. కుటుంబ వారసత్వంగా నాకు సంక్రమించిన ఒక వెలలేని ఉంగరాన్ని ఒకసారి పోగొట్టుకున్నాను. దానికోసం అంతటా వెతికాను, కానీ అది ఎక్కడా నాకు దొరకలేదు. అది పోయినందుకు ఎంతో విచారించాను, బాధపడ్డాను. ఆ రాత్రి నా సుప్తచేతనాత్మక మనసుతో నేను ఇంకొకరితో మాట్లాడే తీరులోనే మాట్లాడాను. నిద్రలోకి చేరుకునే ముందు దానితో, నీకు అన్ని విషయాలు తెలుసు. ఆ ఉంగరం ఎక్కడుందో నీకు తెలుసు. అది ఎక్కడుందో ఇప్పుడు నువ్వు నాకు చెప్పు అన్నాను. పొద్దున నా చెవుల్లో రాబర్టుని అడుగు అన్న మాటలు మార్మోగుతుండగా హఠాత్తుగా నిద్రలేచాను. ఇది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. అప్పటికప్పుడు నాకు తట్టిన ఒకే ఒక రాబర్ట్ మా పొరుగింటి వాళ్ళ అబ్బాయి, 9 ఏళ్ళ వాడు. నా ఉంగరం ఎక్కడుందో వాడికెలా తెలుస్తుంది? అయినా నా అంతర్దృష్టి ఆదేశాన్ని అనుసరించాను. వాళ్ళ పెరట్లో కనిపించిన రాబర్ట్కు నా ఉంగరం గురించి వివరించాను. నీకేమైనా అది కనిపించిందా అని అడిగాను. ఆ, చూశాను అని జవాబిచ్చాడు. దాగుడుమూతలాట ఆడుతున్నప్పుడు నిన్న నాకు అది పొదల్లో కనిపించింది. అదెవరిదో నాకు తెలియదు. అందుకే నేను దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి నా డెస్క్ మీద ఉంచాను. దాని గురించి ఒక నోటీస్ బోర్డు పెడదామనుకున్నాను, కానీ మర్చిపోయాను. మీరు దానిపై నమ్మకం ఉంచితే మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ఎప్పుడూ జవాబిస్తుంది.
అతని సుప్తచేతన తన తండ్రి వీరునామ ఎక్కడుందో చెప్పింది. లాస్ ఏంజలీస్లో నేను ఇచ్చిన ఉపన్యాసాలు వినడానికి హ్యూగో ఆర్ అనే యువకుడు హాజరయ్యేవాడు. అతను సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి గురించి తన అనుభవాన్ని నాతో చెప్పాడు. అతని తండ్రి హఠాత్తుగా పోయాడు, ఎటువంటి వీరునామ రాయకుండానే పోయాడని అందరికీ అనిపించింది. అయినా అతని సోదరి తన తండ్రి వీరునామ రాయటం గురించి ఒకసారి ప్రస్తావించాడని, దానిని అందరికీ న్యాయం జరిగేటట్లు తను రాశానని అన్నట్లు అతనితో అంది. తన తండ్రి వీరునామ రాయకుండా మరణించిన పక్షంలో ప్రభుత్వ న్యాయ సూత్రాల ప్రకారం ఆస్తి విభజన జరుగుతుందని హ్యూగో భావించాడు. అది తన తండ్రి కోరికలకు అనుగుణంగా ఉండే అవకాశం లేదు. అంతేకాక కోర్టు ఖర్చులు ఆస్తిలోని అధిక భాగాన్ని తినేయవచ్చు. అతను అతని సోదరి వీలునామా కోసం వెతికారు, కానీ అది ఎక్కడుందో గుర్తించలేకపోయారు. అసలు వీలునామా అంటూ లేదేమోనన్న అనుమానం వారికి రాసాగింది. అప్పుడు హ్యూగోకి తను సుప్తచేతనాత్మక మనసుని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్న సంగతి జ్ఞాపకం వచ్చింది. నిద్రపోయే ముందు తన సుప్తచేతనాత్మక మనసుని ఉద్దేశించి, నేనిప్పుడు నా కోరికను సుప్తచేతనాత్మక మనసుకి అప్పచెప్తున్నాను, మా నాన్న వీలునామ ఎక్కడుందో దానికి తెలుసు, అది నాకు ఆ విషయం తెలియజేస్తుంది అన్నాడు. తర్వాత తన కోరికను ఒకే ఒక మాట సమాధానంకు కుదించాడు. దానినే మళ్ళీ మళ్ళీ ఒక జోలపాటలా ఉచ్చరించాడు. ఆ పదం సమాధానం తన మనసులో ప్రతిధ్వనిస్తుండగా అతను నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు పొద్దున అతను లాస్ ఏంజలీస్ డౌన్ టౌన్లో ఉన్న తన బ్యాంకుకు వెళ్ళాలన్న బలమైన కోరికతో నిద్రలేచాడు. దీని గురించి ఆలోచించాడు అతను. తమ తండ్రి ఈ బ్యాంకు గురించి తమతో ఒక్కసారైనా అన్నాడా? తన తండ్రికి వచ్చిన ఉత్తరాల్లో ఈ బ్యాంకు రాసిన ఉత్తరం ఏదైనా ఉందా? అతనికి తెలియదు. కానీ తన అనుమానం నివృత్తి చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాలన్న విషయం అతనికి తెలుసు. ఆ రోజు పొద్దున్నే అతను బ్యాంకుకు వెళ్ళాడు. చివరికి ఆ బ్యాంక్ అధికారి అతని దివంగతుడైన తండ్రి పేరు మీద బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్ ఉన్నట్లు ధృవీకరించాడు. లాకర్ తెరిచి చూసినప్పుడు లోపల ఇన్నాళ్ళు కనిపించని వీలునామ దొరికింది. మీరు నిద్రపోయేటప్పుడు మీ ఆలోచన మీలో నిగూఢంగా దాగున్న శక్తిని మేల్కొల్పుతుంది. ఉదాహరణకి, మీరు మీ ఇంటిని అమ్మాలా వద్దా, ఒక షేర్ కొనాలనో, భాగస్వామ్యం రద్దు చేసుకోవాలనో, న్యూయార్క్ పోదామా లేక లాస్ ఏంజలీస్లోనే ఉందామా, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు రద్దు చేసి కొత్తది తీసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారనుకోండి. మీరు ఇలా ఆఫీసులో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు రద్దు చేసేసి కొత్తది తీసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారనుకోండి, మీరు ఇలా చేయండి. మీ ఆఫీసులో బల్ల ముందు మీ కుర్చీలో ప్రశాంతంగా కూర్చోండి. చర్య ప్రతిచర్య అనే సార్వజనీన సూత్రం ఒకటి ఉందని గుర్తుంచుకోండి. చర్య అనేది మీ ఆలోచన, మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క స్పందన ప్రతిచర్యగా మారుతుంది. ప్రతి క్రియాశీలంగా మాననశీలంగా ఉండటం సుప్తచేతనాత్మక మనసు ప్రవృత్తి. అది జవాబు చెబుతుంది, పురస్కారాలు ఇస్తుంది, తీసుకున్న దాన్ని వాపసు ఇస్తుంది. అది అనుగుణ్య సిద్ధాంతాన్ని పాటిస్తుంది, ఆలోచనకి తగినట్లు ప్రతిస్పందిస్తుంది. మీరు సరైన క్రియ గురించి లోతుగా ఆలోచించినప్పుడు మీలో ఒక ప్రతిక్రియ జరపటాన్ని తెలుసుకుంటారు. అదే మీ సుప్తచేతనకి మార్గదర్శకము, సమాధానం అవుతుంది.
మార్గనిర్దేశకం కావాలనుకున్నప్పుడు మీరు సరైన చర్య గురించి తాఫీగా ఆలోచిస్తారు. దీని అర్థం మీరు మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంటున్న అనంతమైన మేధను ఎక్కడైతే మిమ్మల్ని ఉపయోగించడం ప్రారంభిస్తుందో అంతవరకు మీరు వాడుతున్నారన్నమాట. అక్కడి నుంచి మీరు చేపట్టవలసిన చర్యను మీలోనే ఉన్న వ్యక్తిగత వివేకం నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది. మీలో ఉన్న ఆ వివేకం సర్వశక్తి సంపన్నురాలు, దానికి అన్నీ తెలుసు. మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. సరైన పని చెయ్యమని మీ మనసే ఒత్తిడి తీసుకురావటం వలన సరైన చర్యే ఉంటుంది. నేను ఒత్తిడి అనే పదం వాడాను, దానికి కారణం సుప్తచేతన యొక్క నియమం ఒత్తిడే కనుక. మార్గదర్శకం యొక్క రహస్యం లేదా సరైన చర్య ఏమిటంటే, మీలో దాని స్పందన దొరికేటంత వరకు మానసికంగా సరైన జవాబు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవటమే. స్పందన అనేది ఒక భావన, అంతర్గతమైన అవగాహన మిమ్మల్ని వశపరుచుకునే అనుమానం. దాని మూలంగా మీకు తెలుసుకున్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మీరు దాని శక్తిని ఒక బిందువు వరకు వాడుకున్నారు. ఆ బిందువు నుంచి అది మిమ్మల్ని ఉపయోగించుకోవడం ఆరంభిస్తుంది. మీరు ఓడిపోయే సమస్య లేదు. మీలో నిగూఢంగా ఉన్న వ్యక్తిగత వివేకానికి అనుగుణంగా చేపట్టిన చర్యల్లో తప్పటడుగు వేసే అవకాశం ఉండదు. మీరు చేపట్టిన అన్ని పనులు సంతోషంతో నిండి ఉంటాయి. మీ అన్ని దారులు శాంతిపూర్వకంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో 12వ అధ్యాయము పూర్తయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ 12వ అధ్యాయంలోని ముఖ్యాంశాలను మీకు చదివి వినిపిస్తాను. ఇంట్రెస్ట్గా వినండి ఫ్రెండ్స్. ఇందులో మనకు 12 పాయింట్స్ ఉన్నాయి ముఖ్యాంశాలు. మొదటిది, అందరూ గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకుల అద్భుత విజయాలను సుప్తచేతనాత్మక మనసు నిర్ధారిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 2వ పాయింట్, ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి మీరు మీ బుద్ధిపూర్వకంగా ధ్యాస ఉంచి అంకితమైనప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు అవసరమైన సమాచారాన్నంతా సేకరించి మీ చేతనాత్మక మనసుకి దాని పూర్తి వివరణను అందిస్తుంది. 3rd పాయింట్, మీరు ఒక సమస్యకి సమాధానం వెతుకుతున్నప్పుడు దానిని పరిష్కరించడానికి నిష్పాక్షికంగా ప్రయత్నించండి. పరిశోధించి వీలైనంత సమాచారాన్ని సేకరించండి. ఇతరుల నుంచి సేకరించండి. ఏ సమాధానం దొరకకపోతే నిద్రపోయే ముందు దాన్ని మీ సుప్తచేతనాత్మక మనసుకి విడిచిపెట్టండి. జవాబు ఎప్పుడూ దొరుకుతుంది, అది ఎప్పుడు దొరకకపోవటం ఉండదు. 4వ పాయింట్, ప్రతిసారి రాత్రికి రాత్రే మీకు జవాబు దొరకదు. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుని తెల్లవారేటంత వరకు, నీడలు మాయమయ్యేటంత వరకు మీ ప్రశ్నని అడుగుతూనే ఉండండి. 5వ పాయింట్, అదొక పెద్ద సమస్య అని, సమాధానం దొరకడానికి బాగా ఆలస్యం అవుతుందని మీరు భావించడం ద్వారా మీరే ఆలస్యానికి కారణం అవుతారు. మీ సుప్తచేతనకి ఎటువంటి సమస్య లేదు, దానికి సమాధానం తెలుసు. 6వ పాయింట్, ఇప్పుడే సమాధానం మీ దగ్గర నుంచి నమ్మండి. సమాధానం యొక్క సంతోషాన్ని అనుభూతి చెందండి. నిర్దిష్టమైన సమాధానం దొరికితే మీరు ఎంత ఆనందిస్తారో అంతగా ఆనందించండి. మీ సుప్తచేతన మీలోని అనుభూతికి అనుగుణంగా ప్రతిచర్యను అందిస్తుంది. 7వ పాయింట్, నమ్మకం పట్టుదల రూపొందించిన ఏ మానసిక చిత్రమైనా మీ సుప్తచేతనకున్న అద్భుతమైన శక్తి ద్వారా సాకారం అవుతుంది. దాన్ని నమ్మండి. దాని శక్తిలో విశ్వాసం ఉంచండి. మీరు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. 8వ పాయింట్, మీ సుప్తచేతన జ్ఞాపకాల ఖజానా. మీ సుప్తచేతనలో మీ బాల్యం నుంచి నేటి వరకు ఉన్న మీ అనుభవాలు అన్నీ రికార్డు చేయబడతాయి. 9వ పాయింట్, ప్రాచీన రాతప్రతులు, దేవాలయాలు, జీవస్థ శిలలు,
తదితర సాక్ష్యాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు గతంలోని దృశ్యాలను పునర్నిర్మించి ఈనాడు వాటిని మన కళ్ళ ముందు ఉంచగలుగుతారు. వారి సుప్తచేతనాత్మక మనస్సు వారికి సాయపడుతుంది. 10వ పాయింట్, మీరు నిద్రపోయే ముందు మీరు ఏ సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నారో ఆ కోరికని మీ సుప్తచేతనాత్మక మనసుకి అప్పచెప్పండి. దానిని నమ్మండి, దానిలో విశ్వాసం ఉంచండి. జవాబు మీకు దొరుకుతుంది. దానికి అంతా తెలుసు, అది అన్నీ చూడగలదు. కానీ దాని శక్తులను సందేహించవద్దు, సవాలు చేయవద్దు. 11వ పాయింట్, మీ ఆలోచన చర్య అయితే ప్రతిచర్య మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క స్పందన అవుతుంది. మీ ఆలోచనలు తెలివైనవి అవుతే మీ చర్యలు నిర్ణయాలు కూడా వివేకవంతంగా ఉంటాయి. 12వ పాయింట్, మార్గదర్శకత్వం అనేది ఒక భావన, అంతర్గతంగా ఉన్న అవగాహన, వశపరచుకునే అనుమానం. దాని మూలంగా మీరు తెలుసుకున్న మీకు తెలుసునన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అది స్పర్శ యొక్క అంతర్గత భావం. నిష్కాపాఠ్యం నుండి ఉన్న నమ్మకంతో దానిని అనుసరించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పటితో మనకు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి పుస్తకంలోని 12వ అధ్యాయము పూర్తయింది ఫ్రెండ్స్.